సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. హాస్టల్లో సామాగ్రిని తీసుకెళ్ళండి, ఓయూ విద్యార్థులకు వర్సిటీ ఆదేశం. ఈ నెల 15లోగా మనకి ఎవరైతే ఓయూ హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ లగేజ్ అయితే తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 31 వరకు ఓయూ సెలవులు ప్రకటించింది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే హాస్టల్ మరమ్మతులు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ చేస్తాము. సో విద్యార్థులను అయితే లగేజ్ అయితే తీసుకెళ్ళమని చెప్తుంది. ఇంకో న్యూస్ చూసుకున్నట్టయితే ఇంటర్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఆన్లైన్లోనైతే చేపడుతున్నారు. సో ఇప్పటికీ ఏంటంటే కరోనా అంతకంతకైతే విజృంభిస్తుంది. ఈ న్యూస్ అంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పటికీ రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు 73,984 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. సో కరోనా అయితే ఈ దృష్టిలో పెట్టుకొని సో ఎటువంటి కరోనా కేసెస్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా వీరి ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేసే స్టాఫ్ ఉంటుందో సో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సో ఆన్లైన్లో అయితే ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అయితే చేపడుతున్నారు. సో ఈ 20 వరకు రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. నేను ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకైతే నేను సో మళ్ళీ మీకు అదే అప్డేట్ ఇస్తాను. 20లోగా రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలా అదేవిధంగా లైక్ చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.